అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భారత్ బంద్కి ధరూర్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధరూర్ మండల కేంద్రంలో సంపూర్ణ బంద్ పాటించారు. కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు గద్వాల్ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో ధరూర్లో బంద్ సంపూర్ణంగా పాటించారు. పెట్రోల్ డీజిల్ రేట్లు రోజురోజుకి పెంచుతూ ప్రజల్ని ఆర్థికంగా కుంగదీసే విధంగా కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వ నియంత్రణ ధోరణి అవలంబిస్తుందని నాయకులు ఆరోపించారు. వెంటనే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, వ్యాపార సంస్థలు బంద్ పాటించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్ భరద్వాజ్, డిఆర్ విజయ్ కుమార్, రాజేష్, శ్రీకాంత్ రెడ్డి, వహీద్, చిరు, రాము, భాస్కర్ రెడ్డి, హనుమంతరాయ, ప్రతాప్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక పనులు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్నాయి. పెట్రోల్ నిత్యావసర వస్తువులైన ధరలు పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ఇవన్నీ పెరుగుతున్నాయి. పక్క రాష్ట్రమైన ఇది కర్ణాటక ప్రభుత్వం కర్ణాటకలో 6 రూపాయలు డీజిల్ మీద పెట్రోల్ మీద తగ్గి ఉంది. మన ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకోసం జరుగుతుంది? ఇదంతా కార్పొరేట్ సంస్థలకు ఈ ప్రభుత్వాలు మద్దతు తెలుపుతున్నాయి. పేద రైతులకి, పేద కుటుంబాలకి నడ్డి విరుస్తున్నాయి. అందుకొరకు ప్రజా ఈ రాబోయే ఎలక్షన్లో బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య ప్రజల నడ్డి విడిచే కార్యక్రమాలు పెట్రోలు డీజిల్ ధరలు పెంచడానికి చెప్పనగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు ప్రతి జిల్లాలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి నియోజక ప్రభుత్వంలోనూ, ప్రతి మండలంలోనూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాని భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రజలందరూ కూడా సంపూర్ణంగా సొంతంగా వచ్చి పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ధర్నా కార్యక్రమం రేపు వచ్చే ఎన్నికల్లో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వాళ్ళ ప్రభుత్వాలను గద్దె దించే వరకు ఈ పోరాటం ఆగదు. ఈ కార్యక్రమంలో ఇప్పుడు గత 2014 సంవత్సరం నుంచి ఈ సంవత్సరం నుంచి 4.5 సంవత్సరాలు చూస్తే పెట్రోల్ రేటు, డీజిల్ రేటు 30 రూపాయల రేటు పెరగడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూడా 450 రూపాయలు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు సామాన్య ప్రజలను నడ్డి విరిచి నిత్యావసర వస్తువులను మరియు గ్యాసు, వంట గ్యాస్ ధరలు, పెట్రోలు, డీజిల్ ధరలు ఏకాఏకిన పెంచుకుంటూ దానికి అంతర్జాతీయ ధరలు పెరుగుతున్నాయని చెప్పుకుంటా చాలా పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు. గత 10 సంవత్సరాల క్రితం కంటే ఈరోజు అంతర్జాతీయంగా చమురు ధరలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ వేలాది కోట్ల రూపాయలని పెట్రోలు మరియు డీజిల్ రేట్ల మీద పన్ను రూపంలో వసూలు చేస్తూ ప్రజలకు ఇబ్బందికరంగా మారి రెండు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి. లేకపోతే సామాన్య ప్రజలు మనగడనే కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో స్వచ్ఛందంగా ఈరోజు ఈ భారత్ బంద్ పిలుపు మేరకు సహకరించిన ప్రజలకు, వ్యాపార సముదాయాల వారికి అందరికీ ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మీ అందరి సహకారం కోరుకుంటున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు 2018 ఎన్నికల్లో ఇంటికి పోక తప్పదు. ప్రజా సంక్షేమం మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే జరుగుతుందనే భావన అందరి లోపల ఉంది. ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు ఏకమై ఈ దుర్మార్గ పాలన అంతం పలకాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు. కాబట్టి మీ అందరి సహకారం కోరుకుంటూ మరోసారి ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలపై పోరాటం మా వెంట ఉండి మాకు సహకరించి పోరాటానికి పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.